సయ్యానీ ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపనాకై Oh,
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం అండి. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనను. తన్ను అప్పగించు వాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది నాయన ఆశీర్వదించబడినట్లుగా, మేలు పొందుకున్నట్లుగా నీ కృప మెండుగా దయచేయమని యేసు దివ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 13వ అధ్యాయము తీసి మీరు పెట్టుకున్నట్లయితే ఈ అధ్యాయంలో నుండి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అధ్యాయము లోకమంతటికీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో యేసు ప్రభు తాను గురువై ఉండి కూడా తాను శిష్యుల పాదాలు కడిగిన విధానం లోకరీతి వేరు, దేవుని యొక్క రీతి వేరు అని అనటానికి, లేదా దేవుని యొక్క తగ్గింపు కానీ దేవుని యొక్క విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగాని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అంత తగ్గించుకున్న దేవుడు ఇంకా ఇక్కడ చూడండి, తనతో పాటు తన దగ్గర శిష్యరికం చేస్తున్నవారు, తనను అనుసరిస్తున్నవారు, వెంబడిస్తున్న వారిని, తన శిష్యులను, లోకములో ఉన్నవారేమో గురువు పాదాలు శిష్యులు కడగాలి, కానీ ఇక్కడ చూడండి శిష్యుల పాదాలు గురువు గారు కడుగుతున్నారు. యేసు ప్రభు ఆయన ఒక్కడే గురువు కదండి, దేవునికి మహిమ కలుగునుగాక. అదే సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను, గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినని, తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చినని, దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది చాలా విచిత్రమైన, అంటే అసలు ఊహించని సంఘటనగా, అందుకనే పేతురు గారు కూడా అంటాడు, ప్రభువా నీవేంటి నా పాదాలు కడగటం ఏంటి, నీవు ఎవరో మాకు తెలుసు, జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మాకు తెలుసు, ఈ సర్వసృష్టికి ఆది సంభూతుడవు నువ్వు, సర్వమును నీవు లేకుండా ఏది కలగలేదు, నువ్వు సృష్టికర్తవు, అలాంటి నీవు మా పాదాలు కడగటమా అన్నట్లుగా పేతురు కూడా ఆశ్చర్యపోతాడు. నిజమేనండి, ఈ లోకంలో ఉన్న గురువులైన వారు శిష్యుల చేత పాదాలు కడిగించుకోవటమే కాకుండా అనేకమైన పనులు చేయించుకుంటూ ఉన్నారు, కానీ మన పరమ గురువు అయిన యేసు ప్రభు మాత్రము శిష్యుల పాదాలు కడగటము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరే, అందరూ కూడా భోజన పంతులో కూర్చున్నప్పుడు ఆయన లేచి నడుంకి తువాలు కట్టుకుని వారి పాదాలు కడుగుతూ తువాలుతో తుడుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అప్పుడు పేతురు అంటాడు, నువ్వు నా పాదాలు కడగటానికి వీల్లేదంటే, నేను నీకు కడగపోతే నీకు నాకు పాలు లేదంటే, నా పాదములు కాదు నా దేహం మొత్తం కడగంటే, ఒకసారి స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది అని చెప్పినప్పుడు అప్పుడు కడగటం జరిగిపోతుంది. ఆ తర్వాత మిమ్మలను నేను కడిగాను, అయితే మీరు పవిత్రులు అని చెప్పి, కానీ మీలో అందరూ పవిత్రులు కారనను. అదేంటండి, ఆయన శిష్యులందరి పాదాలు కడిగాడు, మరి అందరి పాదాలు కడిగినప్పుడు అందరూ పవిత్రులు అవ్వాలి కదా, మరి ఎందుకని మీరు పవిత్రులు అన్నాడు కానీ మీలో అందరూ పవిత్రులు కాదంటున్నాడు. ఇక్కడ గమనించండి, అంతేకాదు ఎందుకు ఆ మాట అన్నాడో కూడా మనకు 11వ వచనం ఉంది. తన్ను అప్పగించువానని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. అంటే
ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడంటే మీలో అందరూ పవిత్రులు కాదని ఇస్కరియోతు యోదా గురించి ఆ మాట చెప్పడం జరిగింది. ఇక్కడ మనము దేవుడు ఇంతగా ఇస్కరియోతు యోదాని ప్రేమించినప్పటికీ తనను అప్పగిస్తాడని తెలుసు కూడా మనం రెండో వచనంలో చదువుకున్నాం. వారు భోజనం చేస్తా ఉన్నారు, తనను అప్పగించాలని సీమోను కుమారుడైన యోదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించింది. ఆ కార్యక్రమంలో తాను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభుని అప్పగించడానికి. విచిత్రం ఏంటయ్యా అంటే యేసు ప్రభుని అప్పగించింది శిష్యులలో ఒకడండి కదండి. ఇలాంటి సందర్భంలోనే ఆయన అందరి పాదాలకు కడిగాడు. తనను అప్పగించబోతున్న ఆయన ప్రేమ చూడండి, తనను అప్పగించబోతున్న ఇస్కరియోతు యోదా పాదాలు కూడా కడిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమ అదేనండి. అందుకనే శత్రువును కూడా ప్రేమించమని దేవుడు మనకు చెప్పాడు. అది అలాగే తనను అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా ఇస్కరియోతు యోదా పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కడిగాడు? ఇప్పటికైనా తనలో ఏదైనా మార్పు కలుగుతుందేమోనని ఒక ఆఖరి అవకాశం ఇస్కరియోతు యోదాకి దేవుడు కలగజేయటం చాలా ఆశ్చర్యం అండి. అవును, దేవుడు మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎంతటి పాపినైనా కూడా ఆయన క్షమించాలని, వారిని పవిత్రులుగా చేయాలని ఆయన ఉద్దేశం, వారిని పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఆయన ఉద్దేశం, వారిని పరలోక రాజ్యంలో తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోదా దేవుని ప్రేమను కూడా ఎరగని వాడుగా, అంతగా ప్రేమించినప్పటికీ కూడా తనలో ఎటువంటి మారు మనసు లేనివాడుగా, పూర్తిగా సాతానికి అవకాశం ఇచ్చేసి సాతాను తనని ఏలటానికి సాతాను దాసుడిగా మారిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎంత ప్రేమించినప్పటికీ ఆయన అంటాడు, 12 మంది నేను ఏర్పరచుకోనలేదా? అవునండి, యోదా ఇస్కరియోతును కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దేవుడి ఏర్పాటులో ఉండి తెలిగిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అందుకని అంత్య దినాలలో ఉన్నాం. ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయుటకు వాడు అనేకమైన సూచక క్రియలు మహత్కార్యాలు చేసి ఏర్పరచబడిన వారిని సైతము మార్గము తప్పించడానికి సాతాను బహు క్రోధముగా ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మీ దగ్గరకు దిగి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి. ఇలాంటి సందర్భాలు మనం గమనించినప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నవారు సైతం పడిపోయే పరిస్థితి ఉంది. కొరింథీ పత్రికలో అంటాడు, తాను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునవలెను. ఆ తర్వాత దేవుడు ఒక బలమైన ఉద్దేశంతో ఈ 12 మంది ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది ద్వారా బూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడాలి. అందుకని ఈ 12 మంది శిష్యులలో ఒకడైన తోమా మన భారతదేశానికి రావటం దేవునికి మహిమ కలుగునగాక. మన భారతదేశాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో తన శిష్యులలో ఒకడైన తోమాని మన దేశానికి పంపించి అద్భుతమైన పరిచర్య తోమా గారు చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగే యోదా ఇస్కరియోతు కూడా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలని, అనేక మందికి సువార్త ప్రకటించాలని యోదా ఇస్కరియోతును 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యోదా ఇస్కరియోతు తాను తన యొక్క స్థితిని మర్చిపోయాడు, సాతానికి అవకాశం ఇచ్చాడు, లోకంతో స్నేహం చేస్తున్నాడు. ఇటు దేవుని దగ్గరికి వస్తున్నాడు, అటు లోకంతో స్నేహం చేస్తున్నాడు. ఇటు దేవుని దగ్గరికి వస్తున్నాడు, అటు ప్రధాన యాజకులతో మంత్రాలు జరుపుతున్నాడు. ఇటు దేవుని దగ్గరికి వస్తున్నాడు ధనాపేక్ష కలిగిన వాడుగా, ధనాపేక్ష చంపుకోనలేని వాడుగా. అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇటు దేవుని పరిచర్యలో ఉంటూనే ఉంటున్నట్టుగా ఉన్నాడు, దేవుని యొక్క డబ్బు సంచిలో ఉన్న డబ్బులను దొంగిలించుచూ వచ్చెను. మీరు ఒకసారి యోహాను సువార్త 12 అధ్యాయం 6 వచనం చదవండి. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను, గనుక అలాగూ చెప్పాను. చూసారండి, యోదా ఇస్కరియోతు గురించిన సాక్ష్యం ఎలాంటి సాక్ష్యమో, వాడు దొంగ అయ్యుండి అతని దగ్గర ఉన్న ఆ డబ్బు సంచిలో ఉన్న డబ్బులను రోజు దొంగిలించుచునే వస్తున్నాడు. ఇది దేవుడు తెలీదా? యేసుప్రభు తెలీదా? తెలుసు అండి. మరి ఎందుకంటే చివరి వరకు తనతోనే ఉంచుకున్నాడు. అదేనండి ఆయన ప్రేమ. ఇంకా మారతాడేమో, ఇంకా మారతాడేమో. అందుకని ఇక్కడ కూడా శిష్యుల పాదాలు కడుగుతూ ఇస్కరియోతు పాదాలు కడిగింది కూడా అందుకే.
ఆలోచన చేయండి ప్రియులారా, మరొక అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. ఆయన ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ అసలు అది పట్టించుకోకుండా ఈరోజు కూడా చాలామంది దేవుని వాక్యం ద్వారా ఎన్నిసార్లు దైవ సేవకుల ద్వారా ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా పట్టించుకోని స్థితిలో లోక స్నేహము దేవునితో వైరం దేవునితో శత్రుత్వం పెంచుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోక స్నేహము దేవునికి వైరం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినను ప్రేమించొద్దన్నాడు. ఎందుకంటే లోకములో ఉన్నది శరీరాశ నేత్రాశ జీవపు డంబం. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. నిన్ను నాశనం చేయడానికి పుట్టినవి ఇవన్నీ. ఏదో ఇస్క్రియోత పరిస్థితి అలాగే ఉంది. లోకముతో స్నేహము చేస్తూ ఏమండి ఇటు దేవునిలో ఉంటున్నా అన్నట్లుగానే ఇక్కడ నటిస్తూ అక్కడేమో జీవిస్తున్నాడు. ఆలోచన చేయని ప్రియులారా, అందుకని అన్నాడు ఒకవేళ మారు మనసు పొంది వేసలైనా పరలోక రాజ్యం వెళ్ళొచ్చేమో కానీ వేషధారులు మాత్రం వెళ్ళనే వెళ్ళరు అన్నాడు. ఇక్కడ గమనించండి, ఆ తర్వాత 21వ వచనం 13వ అధ్యాయం 21వ వచనం యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును అనుకొనుచుండెను. గనుక ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మును అనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ఇక్కడ గమనించండి ప్రియులారా, అక్కడికి మరొక హెచ్చరిక, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అన్నప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, ఒకరినొకరు చూసుకున్నారు, నేను అప్పగిస్తానా అని. ఆ తర్వాత ఎవరో అడుగని పేతురు గారు యోహానికి, యేసు ప్రేమించిన శిష్యుడు యోహానికి సైగ చేసినప్పుడు ప్రభా వాడు ఎవడంటే నేను ముక్క ముంచి మొదటగా ఎవరికైతే ఇస్తానో వాడే. ఇంత క్లియర్గా దేవుడు ఏమండి పదే పదే ఇస్కరియోత యోధాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, అతని పాదాలు కడిగినప్పటికీ కూడా, తనను అప్పగిస్తాడని తెలిసి కూడా, తన పాదాలు కడిగినప్పటికీ కూడా ఇస్కరియోత యోధా మనసులో మార్పు లేని స్థితి మనం చూస్తూ ఉన్నాం. భ్రమపరుచు ఆత్మకు లేదా దురాత్మకు అప్పగించుకున్న వారి పరిస్థితి అలాగే ఉంటుంది. సాతాను క్రియలు వారిలో ఉండి ఏ మాత్రము కూడా దేవుని వాక్ వారిలో ప్రవేశించకుండా, సాతాను దేవుని వాక్యానికి లోపడకుండా నిన్ను లోకంలోనికి ఈడ్చుకుపోతుంది అంతే. అది ఎప్పటి వరకు అంటే తెలుసండి, నేను నాశనం చేసేవారు కదా వదలదు. ఇక్కడ అదే జరిగింది. ఇంత చెప్పినప్పటికీ కూడా మళ్ళీ దేవుడు కూడా అన్నాడు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమంటే దేవుడు తెలుసని యేసు ప్రభు తెలుసని తెలుసు. చాలా విచిత్రం అండి. ఆ తర్వాత వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ప్రధాన యాజకులతో బేరం కుదుర్చుకుని ఆ తర్వాత యేసు ప్రభుని అప్పగించడానికి గిచ్చమనే తోటలో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పటం, ఇదంతా కూడా సాతాను ఇస్కరియోతు యోధాను వాడుకుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది సాతాను చేత వాడబడుతున్నారు, కానీ వారికి గ్రహింపు రావట్లేదు, వారు తెలుసుకోవట్లేదు, వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగింది. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎప్పుడు తెలుసుకున్నాడంటే యేసు ప్రభు ఆ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత, తాను చేయవలసిన అప్పగించే పని అంతా అయిపోయిన తర్వాత, అయ్యో నేను యేసు ప్రభుని అప్పగించానని తనలో బాధ కలిగింది. అప్పుడు ఆ తీసుకున్న డబ్బులు మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్తే వారు అంటారు మాకొద్దు ఈ రక్తాపరాధం మాకొద్దు అంటే దేవాలయంలో ఆ యొక్క వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు విసిరికొట్టి ఆ తర్వాత పోయి ఉరి పెట్టుకుని చనిపోయాడు. కింద పడిపోతే పొట్ట బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేసినాయి. అంత భయంకరమైన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు యోధా ఇస్కరియోతు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగి కూడా యేసు ప్రభు మాటలు విని కూడా సాతానుకు అవకాశం ఇచ్చి లోకంతో స్నేహం చేస్తూ, అంటే ఇక్కడ విన్నట్టుగానే వింటున్నాడు లోకంతో స్నేహం చేస్తున్నాడు. చాలామంది దేవుడు నమ్ముకున్నా చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం వింటున్నారు భక్తులు అనుకుంటున్నారు, కానీ లోకంతో స్నేహం చేయటం వల్ల తమకు తామే మోసం చేసుకుంటున్నారు. ధనాపేక్ష సావకపోవటం వల్ల తమను తామే విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకుంటున్నారు అని లేఖనము చెప్పిన రీతిగా నిజంగానండి ఇదే రీతిగా చాలామంది నశించిపోతూ ఉన్నారు.
దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గనుక గమనించండి ప్రియులారా, యూదా ఇస్కరియోతును దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఏది తనను అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా ఆ పాదాలు కడిగి మీలో అందరూ పవిత్రులు కాదని చెప్పాడు. ఎందుకంటే తను ఎవరైతే అప్పగించబోతున్నారో, సాతాను పుట్టించిన, అపవాది పుట్టించిన ఆ ఆలోచనకు లోబడిపోయి ఈరోజు లోకంలో ఉన్న ఆకర్షణలు చూపించి యవనస్తులను కానీ అంతేకాదు లోకంతో స్నేహం చేయమని సాతాను అనేక మంది అనేక రీతిలుగా ప్రేరేపిస్తున్నప్పుడు జాగ్రత్త. దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ యొక్క ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. దేవుని హెచ్చరికను ఖాతరు చేయకుండా ఉంటున్నామేమో, దేవుని మాటను లెక్క చేయకుండా ఉంటున్నామేమో. జాగ్రత్త, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును. అందుకనే దావీదు అంటాడు, నేను ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటానయ్యా, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచు నాయన. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన సరి చేస్తుంది, మన సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. కానీ దేవుని మాటకి ఎప్పుడు కూడా ఇస్కరియోతు యూదా చెవి ఒగ్గలేదు. విన్నట్టుగా విన్నాడు కానీ వినలేదు. అంటే అక్కడ లోబడినట్టుగా కనపడుతున్నాడు కానీ, శిష్యుల మధ్యలో ఉంటున్నాడు కానీ, యేసు ప్రభుతోనే ఉంటున్నట్టుగా ఉంటున్నాడు కానీ తన యొక్క మనసంతా కూడా లోకం మీద ఉంది. ఇక్కడ ఆలోచన చేయండి ప్రియులారా, ఇలాంటి స్థితిగతుల మధ్యలో యూదా ఇస్కరియోతు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అయితే ప్రభు చెప్పాడు, నేను మీ పాదాలు కడిగిన ప్రకారం మీరును కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అని, మీకు మాదిరిగా ఈ పని నేను చేశాను. అవునండి, అలాగే మనము కూడా ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుంటూ ఒకరిని ఒకరు విమర్శ చేసుకోనకుండా చక్కగా దేవుని యొక్క రాజ్యము కట్టడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయడానికి దేవుని నామ మహిమార్థమై మనం నిలబడే సాధనాలుగా ఉండాలని. ఈ ఇస్కరియోతు యూదా చేసిన పని ఎంతో ఏమండి భయానకమైన పరిస్థితి. అంతేకాదు ఆఖరి వరకు కూడా ఇస్కరియోతు యూదాను దేవుడు ఏదో రీతిగా తనను బాగు చేయాలనే చూశాడు. కానీ నశించిపోవాలని దేవుడు కోరలేదండి. కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా, ఆఖరికి రొట్టె ఇచ్చినప్పటికీ కూడా తన స్థితిగతులు మార్చుకోకుండా, తన యొక్క స్థితి దేవుని సన్నిధిలో ఒప్పుకొనకుండా, దేవుడు ఒప్పుకుంటే క్షమించే దేవుడు కదండి. తప్పు చేశానని దేవుని సన్నిధికి వస్తే ఎంత అద్భుతంగా ఉండేది. అంతేకాదు తను దొంగ అయి ఉండి కూడా యేసు ప్రభు చూడండి, తను చివరి వరకు కూడా యూదా ఇస్కరియోతును దొంగని తెలిసినప్పటికీ కూడా, డబ్బులు దొంగిలిస్తున్నాడని తెలిసిన కూడా యేసు ప్రభు ఇస్కరియోతును అల్లరి చేయలేదండి. ఆయన దేవుడు, మన దేవుడు అల్లరి చేసే దేవుడు కాదు. బ్లేమ్ చేయడు మనల్ని, మన స్థితిగతు, మన రహస్య స్థితి ఆయనకు తెలుసు, మన రహస్య పాపంలో ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా అదే మనుషులు తెలిస్తే మనం ఎగతాళి చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ దేవుడు చూడండి, మన రహస్య పాపాలు ఎరిగినప్పటికీ కూడా హెచ్చరిస్తాడు. కానీ అంతేకాదు మార్చుకోమని చెప్తాడు. కానీ అక్కడే చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని పేరు చెప్పలేదండి. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ అంత ఉన్నతమైనది. గనుక మన హృదయాలను సరి చేసుకుందాం. మనం ఎలా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకుని, దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎంత తగ్గించుకున్నాడో, ఈ శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఎంత తగ్గించుకున్నాడో, ఆయన తగ్గింపులో ఉన్న ఆ స్థితిని కూడా మనం ఎరిగి మనం కూడా ఏ స్థితిలో ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. హెచ్చవలసిన దేవుడే ఏమండి, సర్వోన్నతుడైన దేవుడే, అత్యున్నతుడైన దేవుడే అంతగా ఆయన తగ్గించుకున్నప్పుడు. అందుకని అంటాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇస్కరియోతు యూదా విషయంలో కూడా దేవుడు ప్రేమించాడు. అంతం వరకు కూడా తను కాపాడాలని ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమ ఇస్కరియోతు యూదాని వెంటాడినప్పటికీ కూడా సాతానుకు బందీ అయి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. ఒక పేతురులాగా, ఒక యోహానులాగా, ఇతర శిష్యులు వాడబడిన రీతిగా ఈ ఇస్కరియోతు యూదా కూడా వాడబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంత ఉన్నతమైన కృప, అంత ఉన్నతమైన దీవెన, అంత ఉన్నతమైన ఏర్పాట్లో ఉన్న ఇస్కరియోతు యూదా తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ఏమండి ముగించుకోవటమే కాకుండా ఎవరికి ఆశీర్వాదకరంగా లేడు, తాను కూడా శాపగ్రస్తుడైపోయాడు, తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. అలాంటి స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదని పేతురు యోహాను వెళ్ళినప్పుడు అంటారు కదా, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. అంత గొప్పగా దేవుడు వారిని వాడుకున్నాడు. అలాగే మనల్ని కూడా, తన ఏర్పాటులో ఉన్న మనల్ని కూడా, తాను పిలుచుకున్న మనల్ని కూడా
ఏనాడో నశించిపోవాల్సిన మనల్ని దేవుడు తన పని కొరకు తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తన యొక్క సంఘములో ఏమండి సభ్యులుగా పరిశుద్ధులుగా తనకు సాక్షులుగా నియమించుకున్నాడు భూదిగంతముల వరకు మీరు నా సాక్షులై ఉండాలి అంటున్నాడు మన పట్ల దేవుడికున్న ప్రణాళిక ఎంతో ఉన్నతంగా ఉంది కానీ ఇదిగో సాతానికి ఎప్పుడైతే లోకాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో లోకానికి ఎప్పుడైతే నువ్వు తావిస్తున్నావో సాతానికి ఎప్పుడైతే నువ్వు చోటిస్తున్నావో అది నిన్ను నాశనం చేసే వరకు వదలదు ఇప్పటికైనా మారి దేవుని హెచ్చరికను నువ్వు గ్రహించి దేవుని యొక్క మాటను గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు దేవుని యొక్క కనికరం నీ మీద ఉంటుంది దేవుడు తప్పనిసరిగా మళ్ళీ తిరిగి నిన్ను బలమైన పాత్రగా నిన్ను వాడుకోగలడు నిలబెట్టగలడు నువ్వు ఆశీర్వదించబడతావు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి కృప కలిగిన దేవ ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా బలపరచండి నిజమే నాయన నువ్వు శిష్యుల పాదాలు కడిగావు నువ్వెంతో తగ్గించుకున్నావు ఒకరి పాదాలు ఒకరు కడగమంటున్నావు ఒక మాదిరి మాకు చూపించావు అయితే ఇస్కరియోతు యోధా పాదాలు కూడా నువ్వు కడిగావు కానీ ఆ ఇస్కరియోతు యోధా మార్పు చెందకుండా ఎంతో నాయన సాతానికి అవకాశం ఇచ్చి లోకాన్ని ప్రేమించి ధనాన్ని ప్రేమించి నీ మాటను లెక్క చేయకుండా నీ ఏర్పాటును గ్రహించకుండా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అలాంటి స్థితిలో ఎవరు లేకుండా నాయనా నీ యొక్క మాట వచ్చినప్పటికీ కూడా ఇంకా మార్పు చెందని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు మార్చబడి నీ వైపు తిప్పబడి ఆ వారు ఆశీర్వదించబడాలి వారు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అటువంటి కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ వారికి ఉన్న అవసరతలను తీర్చండి అనారోగ్యాలు స్వస్థపరచండి ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయమని కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని దీవించి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య పరిష్కరించి మేలుకై జ్ఞాపకం చేసుకున్నమని యేసు దివ్య నామములు అడిగి స్తుతించి గణపరిచి వేడుకొని నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.